హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయేది దక్షిణ చిత్రలోని కర్ణాటక జిల్లాకు సంబంధించినటువంటి బాగల్కోట్ జిల్లాలో ఉన్నటువంటి ఇల్కల్ అనే గ్రామంలోని ఒక చేనేత కార్మికుల ఇల్లుని మనం చూడబోతున్నాము. సో ఈ ఇల్కల్ అనే గ్రామంలో క్రీస్తు శకం 8వ శతాబ్దానికి పూర్వం నుండే ఇక్కడ నేత పని ప్రారంభమై అన్ని కుటుంబాలు కూడా చేనేత వృత్తిలో నిమగ్నమై ఉండేవట. ఈ పట్టణానికి రెండు కన్నడ పదాల నుండి ఆ పేరు వచ్చింది అని చెప్తారు. ఇల్లు అంటే వాలు అని, మరియు కల్లంటే రాయి అని అర్థం. బాగల్కోట్ నుండి ఇల్కల్ వరకు వాలుగా ఉన్న భూభాగం కారణంగా ఇల్కల్ అనే పేరు వచ్చిందని చెప్తారు. ఇక్కడ నేసినటువంటి చీరలు ఇల్కల్ చీరలుగా చాలా ప్రసిద్ధి చెందినవి. కర్ణాటక రాష్ట్రంలోని సాంప్రదాయక జానపద ఎంబ్రాయిడరీ అయినటువంటి కసూతి అని పిలువబడే ఎంబ్రాయిడరీని ఉపయోగించి ఇక్కడ చీరలు నేయటం వారి విలక్షణమైనటువంటి ప్రత్యేకత. సో ఇదే కర్ణాటక స్టేట్కి సంబంధించినటువంటి నంబర్ 19 ఇల్కల్ హౌస్. ఇదే ఆ బోర్డ్. ఇది లోపలికి వెళ్ళేటటువంటి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ చూడటానికి చిన్న కోట ఎంట్రన్స్ తలపించేట్లుగా ఉంది కదా. సో చూడటానికి ఎంతో బాగుంది. ఇక లోపలికి వెళ్ళాక చూడటానికి కూడా ఇది ఒక చిన్న కోటలాగా అంతా రాళ్లతో కట్టబడి వరుసగా డోర్లతో, ముందు అంతా ఖాళీ స్థలంతో, చూడటానికి ఎంతో వెరైటీగాను ఇంకా ఎంతో బాగుంది. ఇలా చూడండి, ఇదంతా కూడా ఎంతో వెరైటీగా ఉంది కదా చూడటానికి. సో ఇప్పుడు ఎంట్రన్స్ పక్కనే ఉన్నటువంటి మొదల్ రూమ్లోకి వచ్చాం. ఇది నిజమైనటువంటి ఇల్లు. అప్పట్లో యూజ్ చేసినటువంటి పాత్రలతో ఇది వంటగది. ఇంకా అప్పట్లో వాళ్ళు నేసి వాడినటువంటి కొన్ని వస్త్రాలు, ఇంకా వాళ్ళు ఉపయోగించినటువంటి అనేక రకాల వస్తువులతో ఉన్నటువంటి వంట రూమ్. ఈ వంట రూమ్కి ఒక చిన్న వుడెన్ గేట్ లాగా కూడా ఉంది. ఎంతో ముచ్చటగా ఉంది కదా అది కూడాను. సో దాని తర్వాత ఇహ ఈ కిటికీలు అవనివ్వండి. ఈ ఇంటికి వాడినటువంటి తలుపులు, కిటికీలు, రాళ్ళు ఇవన్నీ కూడా ఇల్కల్ గ్రామం నుంచి సేకరింపబడి ఇక్కడికి తీసుకుని వచ్చి ఇల్లుగా బిల్డ్ చేయబడినటువంటి వస్తువులు. ఇవన్నీ కూడా ఆ ఇల్కల్ గ్రామంలోని ఆడవారు వాడినటువంటి సాంప్రదాయక వస్తువులు, మరియు వాళ్ళ సాంప్రదాయ వర్క్ అయినటువంటి కసూతి వర్క్తో చేయబడినటువంటి కొన్ని దుస్తులు ఇవన్నీ కూడాను. దాని తర్వాత ఇల్కల్ గ్రామ పెద్ద అయినటువంటి ఆయన ఫోటోలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదే ఆయన ఫోటో. సో చూశారు కదా, లంబానీ మ్యాన్ అని ఉంది. ఆడవారు కొంతమంది, ఇంకా వాళ్ళ వస్త్రధారణకి, వాళ్ళ అలంకరణకి సంబంధించినటువంటి అనేక వస్తువులతో ఉన్నటువంటి ఈ రూము చూడటానికి ఎంతో డిఫరెంట్గాను ఎంతో అందంగాను కూడా ఉంది. అప్పట్లో కడియాలని అవన్నీ వేసుకునేవారు కదా. అంటే ఇవి అన్నీ కూడా దాదాపు 100 సంవత్సరాల నాటి, అంతకన్నా ముందు వాడినటువంటి వస్తువులు ఇవన్నీ కూడాను. సో ఇది ఆ రూమ్. ఇక ఈ రూమ్లో నుంచి బయటకు వచ్చి ముందుకు వెళ్తే గనక ఇందాక మనకి ఇంకొక ఎంట్రన్స్ చూసాం కదా, అదే ఈ ఎంట్రన్స్. సో ఈ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళినట్లయితే రెండు ఇళ్లతో కూడినటువంటి ఒకే ఇల్లు లోపల ఉంది. సో ఇది కూడా, ఈ ఎంట్రన్స్ డోర్ కూడా చూడండి, ఎంతో అందంగా కార్వింగ్ చేయబడి ఎంతో చక్కగా ఉంది కదా. దానికి ఒక తాళం వేసి ఉంది. వెనకటి రోజుల్లో ఈ ఇలా గుమ్మాలకి తాళం కప్ప తగిలిచ్చి అదే రకంగా ఉండేవి. సో అవన్నీ కూడా కళ్ళకి కట్టినట్లుగా, అంటే 1940s ఇంకా అంతకుముందు నుంచి 70s వరకు కూడా ఈ రకంగా చాలా ఇళ్ళు ఆంధ్రాలోని పల్లెటూళ్ళలో కూడా చాలా ఇళ్ళని ఈ రకంగా చూసి ఉంటాము. సో ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో చిన్న గుడి, గుడి పక్కనే తులసి కోట, వేప చెట్లతో చక్కటి పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ నాపరాళ్ళు, అరుగులు, గట్లతో చక్కగా ఉంది కదా. ఇంకా ఈ ముందుకు వెళ్తే గనక ఒక పూజ గది ఉంది. ఈ గదిలో నాగదేవతకి సంబంధించినటువంటి కొన్ని విగ్రహాలతో ఈ పూజా రూమ్. ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ బోర్డు కూడా చూడండి, ఎంతో పాతది. అంటే ఆ ఊరి నుంచినే సేకరింపబడినటువంటి ఆ బోర్డు, స్విచ్ బోర్డు, ఆ పైపు, అవన్నీ కూడా అక్కడి నుంచి సేకరించబడినవే. ఇంకా పైన కనపడేటటువంటి సీలింగ్కి సంబంధించినటువంటి ఆ వుడ్ సీలింగ్ అంతా కూడా అప్పటిదే. సో మనం ఎంటర్ అవ్వగానే ఎడం చేతి వైపున ఇలా ఒక రూమ్ లాగా కట్టి ఉంది. అక్కడ వెనకటి రోజుల్లో ఇసుక వేసి దానిలో మంచినీళ్ళ కోసం
మట్టి కొండల్లో నీళ్లు పోసి ఉంచేవారు కదా. సో అవన్నీ గుర్తుకు వస్తాయి ఆ ప్లేస్ చూసినట్లయితే కనుక. సో ఇక ఇది ఎంట్రన్స్కి ఎదురుగా ఉన్నటువంటి ఇల్లు. ఈ ఇంటి లోపలికి వెళ్ళినట్లయితే ఈ ముందు మనం వరండాగా పిలుచుకునేటటువంటి ప్లేసు, ఇంకా చక్కటి వుడ్తో చేసినటువంటి డోర్లు, ఇంకా కలపతో చేసిన సీలింగు, ఈ పక్కగా చిన్న డోర్ కూడా ఉంది, ఇటు నుంచి ఎంటర్ అయ్యి అట్లా బయటకు వచ్చేసేయవచ్చు. ఇక్కడ ఇల్కాల్ హౌస్ అనేటటువంటి బోర్డు. ఈ గుమ్మాలు కొంచెం ఎత్తు తక్కువగాను ఇరుగ్గాను ఉన్నాయి. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు గుమ్మ చూసుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు నేయబడినటువంటి కొన్ని దుస్తులు, ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని వస్తువులతో పాటుగా, ఇదివరకు గ్రామ దేవతలు అని ఉండేవారు కదా, బహుశా ఇది అలాంటి విగ్రహమే అయి ఉంటుంది. సో అలా ఆ దేవతామూర్తి విగ్రహాలతో పాటుగా ఇంకా కొన్ని వాళ్ళు ఆ టైంలో వాడినటువంటి వస్తువులతో ఈ రూము. సో ఈ ఇంటిలోని ప్రతి వస్తువు కూడా ఇల్కాల్ అనే గ్రామం ముంపుకు గురి అయిపోయి గ్రామం అంతా డెమాలిష్ చేయబడుతున్నటువంటి సమయంలో ఈ దక్షిణ చిత్ర వాళ్ళు ఈ వస్తువులన్నింటినీ కూడా జాగ్రత్తగా కలెక్ట్ చేసి వీటిలన్నింటినీ ఇక్కడికి తీసుకుని వచ్చి ఆ ఊరి వస్తువులతోనే ఈ ఇంటిని నిర్మించడం జరిగింది. అందుకని మనం దాన్ని ఇక్కడ చూసినా కూడా మనం ఆ ఊరిలో అప్పటి ఇల్లుని చూసిన ఫీలింగే మనకి ఇప్పటికీ కలుగుతుంది. సో ఇది ఇంకొక రూమ్. ఆ రూమ్లో కూడా వాడిన వస్తువులు, కొన్ని దేవతామూర్తుల విగ్రహాలతో కూడినటువంటి రూమ్. సో అది మొదటి ఇల్లు. ఇక తర్వాత ఈ రెండో ఇంటికి వచ్చినట్లయితే కనుక ఈ రెండో ఇల్లు కూడా ఫ్రంట్ అంతా కూడా అదే రకంగా ఉంది. ఇదివరకు అన్నదమ్ములు కూడా ఇలా కట్టుకునేవారు కదా, బహుశా అక్కడ ఆ కాన్సెప్ట్తో ఇల్లు ఉండటం వలన ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్తో ఇలా కట్టి ఉండవచ్చు. ఇది కూడా అలాగే సేమ్ రెండు గుమ్మాలతో ఎంట్రన్స్ ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి ఇంకో గుమ్మంతో రావచ్చు. ఇక్కడ కూడా వాళ్ళు నేసిన కొన్ని చీరలు, ఇంకా ఆ నేతకు సంబంధించినటువంటి మగ్గాలు, ఆ మగ్గానికి వాడినటువంటి అనేక రకాల వస్తువులతో ఈ రూమ్ అంతా కూడా నిండి ఉంది. చూడండి, దీని సీలింగ్ కూడా వుడ్తో చేయబడి చక్కగా తెల్లని గోడలతో. ఇటు ఈ రూమ్లోకి వెళ్ళినట్లయితే గనక ఇది వంటగది. ఈ వంటగది ఎంతో అందంగా ఉంది, ఎందుకంటే రకరకాల పాత్రలు రకరకాల సైజుల్లో రాగి, ఇత్తడి, ఇంకా మట్టి, ఇలా అనేక రకాల వస్తువులతో ఎంతో అందంగా చక్కగా పేర్చి ఉంది. సో ఎవరైనా దక్షిణ చిత్ర వెళ్ళిన వాళ్ళు ఈ ఇంటిని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్గా వెరైటీగా కూడా ఉంది. ఇక్కడ ఒక లేడీ కూర్చుని వంట చేస్తున్నట్లుగా ఉంది. అదాటిని చూసినట్లయితే కనుక నిజంగానే ఒక మనిషి కూర్చుని ఉందా అని అనిపించేట్లుగా అనిపించింది. ఇక్కడ కూడా చూడండి, కిచెన్లో వంటగదిలో పాత్రలు పెట్టుకున్న పద్ధతి అదంతా కూడా చాలా బాగుంది కదా. సో ఈ రూమ్లో నుంచి ముందుకు వెళ్తే కనుక ఒక చిన్న పూజా గది. ఈ పూజా గదిలో ఒక కిటికీ, ఇంకా మంచినీళ్ళ కుండ, దానితో పాటుగా ఒక దేవత విగ్రహము ఉన్నటువంటి ఒక చిన్న గది, ఎదురుగా పూజా సామానులతో. వెళ్ళి చూడగలిగిన వాళ్ళు చూసి ఎంజాయ్ చేయండి. వెళ్ళి చూడటం కుదిరిన వారు ఏమాత్రం దిగులు చెందనవసరం లేదు. నేను చూసిన నాకు నచ్చిన ప్రతి ప్లేస్ని కూడా నేను మీరు స్వయంగా వచ్చి మీ కళ్ళతో చూసిన విధంగా అడుగడుగున చూపించి మీరే వచ్చి చూసినటువంటి ఫీలింగ్ని మీకు నా వీడియోల ద్వారా కలగజేస్తాను. వీడియో అందరికీ నచ్చి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, బాయ్.